చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట పరువు నష్టానికి దారితీసేవే అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, అటువంటి మాటలు మాట్లాడిన ఆయన శాడిజం ఏంటో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదన్నారు సజ్జల. డీజీపీ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అయితే ప్రతిదీ పరువు నష్టానికి దారితీసేదే, ఆయన క్వశ్చన్ చేయాల్సినవి. అలాగే దేవుళ్ళ గురించి చూస్తే రాముడి తల నరకడం అనే మాట విగ్రహం కాదు, రాముడి తల నరకడం ఆ మాట అనడానికే ఎట్లా ఉంటుంది, అది వినడానికి కూడా కంపరమవుతుంది. అండ్ అలాంటి మాటలు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో 5-6 చూస్తే ఆయన శాడిజం ఏందో అర్థం కాల. దేవుళ్ళను విగ్రహాలను ఎలాగో కొట్టిస్తున్నారు, ఆయన వెనకొని పంపిస్తున్నారు అనేది ప్రూవ్ అవుతుంది. చేస్తే ఆయన మనసులో మాట కూడా అదే ఉందేమో అని అనిపించే రకంగా ఆ మాట అనాలన్నా కూడా జనరల్గా ఓ పవిత్రమైన ఓ పురాణ పురుషుడు ఓ దేవుణ్ణి గురించి ప్రస్తావించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అదే విగ్రహాల వాటికి అపచారం చేశామని అంటాం, లేకుంటే ఏదో ధ్వంసం చేశారని అనడానికి కొంచెం ఇది అవుతాం. ఆ విగ్రహం అనేది తీసేసి రాముడి తలను రక్కడం, రాముడి తలను రక్కడం 10 సార్లు అనడమంటే నిజంగా ఆయన గురించి ఆయన మానసిక స్థితి గురించి మరి ఏమనుకోవాలో, మరి హిందూ మతాన్ని అభిమానించే వాళ్ళందరూ ఆయన భాషను అది వల్గారిటీ అంటారా, ఇండీసెన్సీ అంటారా, బ్లాస్ఫమీ అనే పెద్ద మాట వాడతారా, మత దోషం అంటారా తెలియదు. మళ్ళీ వాళ్ళ విచక్షణ కదలాలి.